అమ్మాయిలందరూ ముదురులు కాదా? పోనీ అమ్మాయిలందరూ ముదురులు, అబ్బాయిలందరూ అమాయకులు. సరే ఓ పని చేద్దాం, అమ్మాయిలు అమాయకులు, డన్. అమ్మాయిలందరూ అమాయకులు, ఓకే? అది నమ్మిన మేము మూర్ఖులం. అబ్బాయి ఏదో ఒకటి ఒప్పుకోవాలబ్బా. మీరు ఏం మాట్లాడాలో తెలియకపోవడం అమాయకత్వం, అది అమ్మాయిలకు ఉంటుంది. నువ్వు ఏం పిక్కుంటావో పిక్కొని నేను ఇలానే మాట్లాడతా అని అంటారే వాళ్ళు మూర్ఖులు. అదెవరు చూసావా? మీరే చెప్పారు అమ్మాయిలని. ప్రేమించడం అమాయకత్వం రా. ప్రేమించిన తర్వాత లేచిపోతారే, దాన్ని మూర్ఖత్వం. మరి లేచిపోయేటప్పుడు మనం ఒక్కలమే లేచిపోతామా? ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ఎలా పడేయాలి అని అడుగుతాడు అనుకో, వాడు అమాయకుడు. ఏమో మా గణపతి లాగా. ఒక అమ్మాయి అవకాశం ఇచ్చినా కూడా ఏ వచ్చి అని అంటాడే వాడు అమాయకుడు. అదే ఆ అవకాశం కోసం అమ్మాయి చుట్టూ తిరుగుతాడు చూడు, ఏ ఇచ్చి ఏ, వాడు మూర్ఖుడు. ఆర్పిటైప్ ఈ అమాయకత్వం పీక్స్ అంటే ఎలా ఉంటుందంటే, నెల్లూరు బస్సు అనుకో, ఈ బస్సు నెల్లూరు వెళ్తుంది అబ్బాయ్యా అని అడిగాడు అనుకో, వాడు అమాయకుడు. అదే బస్సు కింద చంపుతా ఇది వరంగల్ లో ఆగకపోతే, చంపుతా ఇది వరంగల్ లో ఆగకపోతే అని అంటాడు, వాడు మూర్ఖుడు. నెల్లూరు బస్సు వరంగల్ ఎలా వెళ్తారా? మీకు విషయం చెప్పాలి, ఈ అమాయకులు మూర్ఖుల గురించి మాట్లాడుతున్నా మరదలు గుర్తుకొస్తుంది పాపం. నేను చెప్పా విలేజ్ నుంచి రావద్దే, సిటీలో మంచోళ్ళు గారే వినవే అంటే వినలేను అన్నమాట. సరే వచ్చింది వచ్చింది కదా అని దాని ఇంట్లో పెట్టా. నేను షోకి వచ్చా, ఏం చేస్తుందో జన్మ. నువ్వు ఎలా ఏడవకు, ఎవరైనా చూస్తే నేను ఏమైనా చేశాను అనుకుంటా. ఎందుకు ఏడుస్తావు? టీవీలో కనిపిస్తేనే ఇంత మంది చప్పట్లు కొడుతున్నారు కదా అని సినిమా హీరోయిన్ అవుదామని డైరెక్టర్ నెల్లి కలిసా బావా. సమంత అంతే హీరోయిన్ అవుదాం అనుకుంటే సమంత వాళ్ళు ఇట్లా పని మనిషిగా పెట్టాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాను? విక్రమ్ దగ్గరికి వెళ్ళమన్నాను. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు? త్రివిక్రమ్ దగ్గరికి వెళ్ళావు. నువ్వు హీరోయిన్ నాకు అర్థం కదా. ఆల్రెడీ త్రివిక్రమ్ గారు సమంత హీరోయిన్ అని ఫిక్స్ అయిన తర్వాత నిన్ను హీరోయిన్ గా చేస్తారని నువ్వు ఎలా అనుకున్నావు? అసలు నువ్వు హీరోయిన్ అంటే ఎలా నమ్మావు? నువ్వు యాంకర్ అంటే నమ్మలేదా బావా? ఇది నా జీవితం నాశనం చేయడానికి వచ్చింది. హీరోయిన్ కి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అలాంటి క్వాలిటీస్ ఉండాలి తెలుసు బావా. ఏంటివి? మొహానికి మేకప్ ఉండాలి, పొట్టిగా డ్రెస్ ఉండాలి, మనం పొలగట్టు మీద ఎక్కి నుంచినట్టు ఎత్తుగా చెప్పులు ఉండాలి, ఇలా వయ్యారంగా నడిచి నీకు బేసిక్ పాయింట్ ఏంటంటే ముద్దు పెట్టి ఎలా పడిపోవడమే కాదు, పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. చంపుతా కొడితే వీ పగిలిపోద్ది, లేదు ఇది కాదు పర్ఫార్మెన్స్ అంటే. ప్రతి దానికి పర్ఫార్మెన్స్ అంటే ఎలా ఉంటుందో నేను చెప్తా. అలా చేసావనుకో ఖచ్చితంగా నువ్వు హీరోయిన్. చెప్పు బావా. నేను డైలాగ్ చెప్తా, సేమ్ అలానే ఓకేనా? నేను చెప్పి ఎలా చెప్తానో అలా చెప్పా. అలాగే బావా. ముఖ్య వేదాలు పీకేస్తే పీక కోస్తా. ఇప్పుడు అదే డైలాగ్ సిగ్గుపడితే చెప్పు.
మొక్కే కదా మొక్కే తీకేస్తే చెప్పి పారిపోతా ఎందుకే సిగ్గు బావా వచ్చి నీ సిగ్గు సిగదరకు ముంచా ఇప్పుడు ఇంకో డైలాగ్ చెప్తా చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలి అనుకోకు తట్టుకోను ఈ డైలాగ్ ని రొమాంటిక్ గా చెప్పు నన్ను చూస్తూ చెప్పు నేనే అలా నిలబడ్డానని చెప్పు కమాన్ చూడు చూడాలి చూస్తున్నా నన్ను చూడు బావా ఒక వైపే చూడు చూస్తున్నా రెండో వైపు చూడాలనుకోకు ప్రతిసారి పారిపోతా ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటి చెప్తాను అలానే చెప్పు దయచేసి నన్ను తినకు రెడీ సెంటిమెంట్ ఇది చాలా సెంటిమెంట్ అమ్మా అప్పుడే చచ్చిపోయావమ్మా నువ్వు చచ్చిపోతావో తెలిస్తే నేను కూడా చచ్చిపోయేదాని కదమ్మా అనేది సంతోషంగా చెప్పు పర్ఫార్మెన్స్ అంటే అదిరిపోవాలి నవ్వుతూ బాగా నవ్వుతూ అనాలి ఓకే నువ్వు హీరోయిన్ అవుతావు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది నువ్వు పెచ్చారి అని పారిపోమాట అని పారిపోమాట ఇప్పుడు అరే మీకు తెలిసింది కదా అమ్మాయికి రాదు పాప ఏం చెప్పినా చేస్తుంది దీన్ని నా దగ్గర పెడుతున్నా చూడు నేను మూర్ఖుడు సరే ఇప్పుడు మీలో అమాయకత్వంతో కూరుకున్నటువంటి మూర్ఖత్వం కలిగిన పర్సనాలిటీస్ గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి పక్కింటి ఆంటీని పంచదార అడగడం అమాయకత్వం అదే ఆంటీని వాట్సాప్ నెంబర్ అడగడం మూర్ఖత్వం ఇంట్లో కూర్చొని లీలాడడం నా అమాయకత్వం బారికెళ్ళి బీరేయడం నా మూర్ఖత్వం అబ్బాయి చల్ ఉక్కో నువ్వు బావా ఎందుకు తాగితే ఇలా మాట్లాడతారా అలా మాట్లాడతారని చెప్పాను నేను ఎప్పుడు తాగలే అదే నువ్వు చాలా రియాలిటీగా బిహేవ్ చేస్తుంటా అది అది అన్ఫార్చునేట్లీ బై బేసికల్లీ రాత్రి షో అయిపోగానే నేను డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను లేట్ గా ఎందుకు వచ్చావు బావా అసిస్టెంట్ దింపడానికి వెళ్ళా మన ఇల్లు కింద కదా పైన ఎందుకు వెళ్ళావు నువ్వు పంచదార కోసం పై రూమ్ కి వెళ్ళా నువ్వు అందంగా ఉందని అనుకోవడం అమాయకత్వం తనకంటే ఎవరు అందంగా లేరని అనుకోవడం మూర్ఖత్వం నువ్వు గుర్తుపట్టావంటే చిన్న విషయం కాదు మన ఏటీఎం లో పైసలు ఉన్నంత వరకు అమాయకత్వం ఉంటారని అమ్మాయిలు తర్వాత పైసలు అయిపోగానే మూర్ఖత్వం బయటకు వచ్చేస్తుంది ఎన్ని తెలిసినా మా ఇంట పడ్డం ఆళ్ళ మూర్ఖత్వం బావా నేను ఒక అమ్మాయిని అమాయకంగా ప్రేమించానన్న ఆ అమ్మాయి తిరిగి నన్ను ప్రేమించాలని కూడా మూర్ఖత్వం అసలు నిన్ను ప్రేమించాలనుకోవడమే అమాయకంతో కూడుకున్నటువంటి మూర్ఖత్వంతో కలిగినటువంటి ఎగ్జామ్ లో చిట్టి పెట్టడం అమాయకత్వం ఆ చిట్టి ముందు వాళ్ళ మీద తోసేయడం మూర్ఖత్వం అది తెలివిగల తత్వం మీకుంటది జనరల్ గా మాకే ఉంటది మీ ఫోన్ నెంబర్స్ లో ప్రభాకర్ అని ఉంటే పద్దు అని రాసుకుంటారు ఫాదర్ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నా అంటే పద్దు పద్దు మా క్లాస్మేట్ నీ ఫోన్ నెంబర్ లో కూడా అన్ని అలాగే సేవ్ చేసావు బావా నే చిచి నా ఫోన్ నెంబర్ లో శిరీష్ అని క్లారిటీ గా ఉంటుంది అంటే శిరీషా ఎగ్జామ్ లో స్లిప్పులు పెట్టలేదని అమాయకంగా చెప్పే వెనకాలని నమ్మకూడదు అలా అన్న కన్నీ వచ్చని మూర్ఖంగా చెప్పే ముందు వాళ్ళని నమ్మకూడదు మరి నిన్ను నువ్వు నమ్ముకో అందుకే చదువుకోండి
వెళ్ళాలి, అందుకే చదువుకొని వెళ్ళాలి. లక్షల లక్షలు తగలేసి మీ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బంతా నువ్వు 3 రోజులు కరెంట్ లేకుండా ఇంట్లో ఉండా. అది మీ ఇంట్లోనే, మా ఇంట్లో ఏదో పాప అచ్చిన పెళ్లికి ముందు మూర్ఖంగా అన్ని చేసి పెళ్లి రోజు ఏమి తెలియనట్టు అమాయకంగా ఉంటారు ఒకరికొకరు. యు ఆర్ ఎ వెరీ రొమాంటిక్ నాటీ గై. చెంటి పెళ్లి చేసుకునేవాడు అమాయకుడై ఉండాలి, కానీ ఖర్చు పెట్టే విషయంలో మాత్రం మూర్ఖుడై ఉండాలి. ఏంటో భయ్య, నా గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు, అమాయకంగా నన్నే అడుగుతుంది, కానీ నేనేం మూర్ఖంగా బిహేవ్ చేస్తాను. చాలా తెలియగలడు, ఎక్కడ తీసుకెళ్తే ఇడ్లీ బదులు బిర్యానీ అడుగుతుందని భయం. మన భాషలో నువ్వు చాలా. అమ్మాయిని ప్రేమించడం అమాయకత్వం, కానీ అమ్మాయి మన ప్రేమని అర్థం చేసుకోకపోవడం మూర్ఖత్వం. దీనిలో కరెక్షన్ ఉంది, నేను చెప్పనా, అమ్మాయిని ప్రేమించడం మన అమాయకత్వం, మళ్ళీ మళ్ళీ అదే అమ్మాయిని ప్రేమించడం మన మూర్ఖత్వం. అది చీ అన్నా తూ అన్నా దానికి ప్లీజ్ అది మూర్ఖత్వం కదా. అంటే ఏంటి బావా, మళ్ళీ మళ్ళీ ఒకే అమ్మాయిని కాకుండా ఒక అమ్మాయి తర్వాత ఇంకొక అమ్మాయిని, ఇంకొక అమ్మాయి తర్వాత ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తా. ఆమెది ఇప్పుడు మూర్ఖత్వమేనా? మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం, దాని పేరు నా పాట. నేను మీలో ఎవరినైనా ఒక అద్భుతమైన వ్యక్తిని సెలెక్ట్ చేస్తాను, నేను ఎలా అయితే పాడుతున్నానో ఆ పాటను అలానే పాడాలి, ఏ ఒక్కడైనా తేడా వచ్చిందా చచ్చిపోతారు నా చేతిలో. ఎవరు పాడతారు పాట? ఏ దా నేను పాడతాను విను. మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యం అంటే భయం అన్నది ఇది పాడు పాడు. మా ఊళ్ళో ఒక పడుచుంది, అది ఎలా పాడుతుంది? మా ఊళ్ళో ఒక పడుచుంది పడుచుంది అనగాది. మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యం అంటే భయం అన్నది అను. మా ఊళ్ళో ఒక పడుచుంది పాడినే ఎలా పాడాలా పాడాలి పాడు. మా ఊళ్ళో ఒక పడుచుంది ఇది మా ఊళ్ళో ఒక మీ ఊళ్ళో పడుచుందిలే దయ్యం అంటే భయం అన్నది మా ఊళ్ళో ఒక పడుచుంది మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే ఇదేమంటే భయం ఇదే మొత్తం ఇదే రెడీ. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది లిరికల్ చేంజ్ చేస్తుందబ్బా. ర్యాప్ బాబా ర్యాప్. ర్యాప్ అంటే మా ఊళ్ళో ఒక పడుచు పడుచు పరుచు ఏ పరుచు ఏ పరుచు నీ పరిచరే ఇది ర్యాప్ అంటే కరెక్ట్ గా పాడు రెడీ టేక్. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది టట్టాడ రట్ట టట్ట. నువ్వు నీ వల్ల కావట్లేదు వెళ్ళిపో. ఎవరు ఇంకెవరు ఇంకెవరా ఎవరు ఎవరు పిలుద్దాం? సాయి ప్రియ ఎవరు? మీరు పిలిస్తే రావాలని కూడా నా అమాయకత్వం, అదే వెళ్ళిపోవడం నా మూర్ఖత్వం. అబ్బా వెరీ గ్రేట్, ఆ అమ్మాయిని పక్కన పెట్టుకుని కూడా నా డైలాగ్ చెప్పగలిగావంటే చాలా ధైర్యవంతురాలు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. ఓకే సరే, నేను పాట పెడతాను ఆ పాట వీడు. ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ గర్ల్ పెట్టుకుని నేను పాడితే బాగుంటుంది. అవును నేను అదే అంటే
ఏ రకంగా బావా ఎవరు బ్యూటిఫుల్ ఇద్దరున్నారు నువ్వే బ్యూటిఫుల్ నువ్వు బ్యూటీ కాదా మరి నువ్వు ఫుల్ అంటే అటు చూపిస్తున్నావు పోనీ నువ్వు బ్యూటిఫుల్ అలా కుదరదు ఒక్కరిని చూపించు కరెక్ట్ గా సరే అయితే నువ్వు బ్యూటీ ఈమె ఫుల్ అంటున్నా రెడీ పాట ఏంటంటే మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ అది పాడు మా ఊళ్ళో ఒక పడుచుంది ఎవరు కొడతారు మీరు కొట్టండి నేను ఎందుకు కొడతాను పాట నువ్వు పాడేది నేనా రావడం నేను పాడతా ఎంతసేపు రావడం మా అమాయకత్వం రావడం వేరే నీ ఒకటే డైలాగ్ నేర్చుకున్నట్టున్నావు రెడీ స్టార్ట్ మా ఊళ్ళో ఒక పడుచుంది మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది ఇది కొట్టవా ఇంత కొట్టడం రాదు రాదా టైపింగ్ వచ్చా టైపింగ్ టైపింగ్ వచ్చా మరి అది మరి ఓయ్ టైపింగ్ కొట్టు మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది సరే టైపింగ్ వచ్చు కదా నీకు టైపింగ్ చేయి రెడీ నీ పేరేంటి సాయి ప్రియ సాయి ప్రియ ఇప్పుడు పాట పాడుతున్నారు మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది ఆ ఊళ్ళు అరే మధ్యలో తట్టాడట్టే ఆవిడకిచ్చింది రెడీ మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది సరిగ్గా మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది ఈ టాటా టాటా సిగ్గుపడతారేంటి వీళ్ళు నీకు టాటా సుమ్మనే కరెక్ట్ బయలుదేరి నా పాట నా ఇష్టం రౌండ్ పెద్దగా కష్టపడ్డారు మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం దాని పేరు నా కమెంట్స్ నా కమెంట్ నా ఇష్టం రౌండ్ లో ఫస్ట్ ఫోటో ప్లీజ్ ఐస్ వదిలేసి పుల్లని చీకడం అంటే ఇదే ఇద్దరు చెక్కల మధ్య చక్కని చుక్క ఎవరికి పెట్టామన్నది కాదనియా ముద్దు పెట్టామా లేదా వెరీ గుడ్ ఆయన కూర్చోరా నీ చాక్లెట్ ఇస్తా కంపల్సరీ ఇస్తా మినరల్ వాటర్ తాగండిరా అంటే పో మేము అది తాగం మురికి వాటరే తాగుతామంటే మేమేం చేస్తాం ఎవరికి నష్టం చూపించండి రా వాళ్ళని ఎవరికైనా ఇలా తయారయ్యారు చూసావా అందుకే సిటీకి రావద్దన్నా నువ్వు కూడా అలాగే తయారయ్యావులే బావా సిటీకి వచ్చి ఆకులు నాకేటోడికి మూతులు నాకేటోడి దొరికినవంటి ఇదే జోగి జోగి రాసుకుంటే ఏమొస్తుంది బూడిద జోగి జోగి రాసుకుంటే ఏమొస్తుంది బూడిద అంటే జోగి జోగే వెరీ నాటీ గర్ల్ అమ్మాయికి ముద్దు పెట్టాలంటే జోబులో పర్సులో డబ్బులు ఉండాలి బండ్లో పెట్రోల్ ఉండాలి అదే అబ్బాయికి ముద్దు పెట్టాలంటే మూడుంటే చాలు మరి ఎంత గర్వంగా చెప్పాడు ఆ విషయం నువ్వు చెప్పిన కమెంట్ కి లేదురా మీ ఫ్రెండ్స్ చేసిన సపోర్ట్ కి ఇస్తున్నా ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్ ఎవరైనా బెడ్ మీద పనుకుంటారు ఇదేంటి బ్లాక్ బెడ్ మీద పనుకుంది నల్లధనం తెల్లధనంలో కన్వర్ట్ చేస్తుంది నువ్వు మామూలుగా చెప్పలేదు అదిరిపోయింది పీక్స్ దాన్ని కాటుక కళ్ళు వాంది కాటుక వల్లు బ్లాక్బెరీ ఫోన్ విత్ వైట్ చార్జర్ చీకట్లో చందమామం చేసినట్లేదు అవును బాగుంది కదా కదా అచ్చ నీ లెక్క నా లెక్క లేరు
ఫేస్ బ్లాక్, మనసు వైట్. బావా అబ్బాయి మనసు ఈ అమ్మాయి ఎప్పుడు చూసింది? నేను అదే చూస్తున్నా. అంటే అంత ప్రేమగా ఉన్నారు. అంటే వైట్ గా ఉండే అబ్బాయిల మనసులు బ్లాక్ గా ఉంటాయి అనే ఉద్దేశం? అది నాకు తెలియలే బావా. నోర్మూయ్. నీ ఉద్దేశం ఏంటి? అంటే నీ మనసు కూడా. నా మనసు బ్లాకా? అది తెలిసి కూడా నువ్వు ఊరు నుంచి బయలుదేరి సిటీకి వచ్చావంటే. నేను నిన్ను నమ్ముకుని వచ్చాను బావా. నువ్వు ఇక్కడ నన్ను ఎన్నిసార్లు తార్ రోడ్ మీద తెల్ల చుక్క, తార్ రోడ్ మీద తెల్ల చుక్క. నీకు ఈ వయసులోనే ఇంతుందంటే కిందోడి వయసుకు వచ్చేటప్పుడు చాలా చూపిస్తావు. కలర్ ఏదైతే అండి అన్నయ్య, కంటెంట్ ముఖ్యం. వాడు బ్లాకే కావచ్చు, వాడు ఇంకా బ్లాక్ మనీ మస్తు ఉంది. ఆడది నిప్పు వంటిది, ఎంత మగవాడైనా పడిపోవాల్సింది. ఆడు పడిపోలేదు, మాడిపోయాడు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఆకాశంలో ఉండవలసిన చందమామలు ఆర్టిస్ట్ బస్సులు ఏం చేస్తున్నారు? రాజధాని కోసం 20 ఎకరాలు ఇచ్చిన 5 పెద్దలు. ప్రేమించకండి ప్రేమించకండి అంటే ఓడింటారా? ప్రేమిస్తే లాస్ట్ కలా అవుతారు. 3 బౌలింగ్ పిచ్లు, 2 బ్యాటింగ్ పిచ్లు. ప్రపంచంలో క్రికెట్ స్టేడియంలు అన్ని ఇక్కడే ఉన్నాయి. నువ్వు ఎదుగుతావు రే. చంద్రుని పైన జరిగే గ్రహణం దశల వారీగా చూడండి. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. బావా త్వరలో నువ్వు కూడా బస్ ఎక్కుతావా? నేను ఎక్కను, నేను ఎక్కే ప్రసక్తే లేదు. నేను వచ్చాగా నువ్వు ఎక్కుతావు. ఓకే. తలకిందులుగా తపస్సు చేసినా సరే ఎంఎన్ మాత్రం పాస్ అవ్వలేవురా. వాడు సరిగ్గా నేర్చుకుంటే అది ఎక్కట్లేదు భయ్య, అందుకే రివర్స్ లో నేర్చుకుంటుండ. అంతా నైట్ తాగింది గలే అన్న, అందుకనే పొద్దుగాల క్లాస్ ఎక్స్పెరిమెంట్ చేస్తుండు. బాగా ప్రాక్టీస్ అనుకుంటా. అమ్మాయిలన్నీ ప్రపోజ్ ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు పడే పాటలు. చాలు చాలే. అంటే నువ్వు అలా తలకిందులుగా పడుకుంటే ఇంప్రెస్ అవుతావా? భయ్య ఆడు రూపాయి పిల్ల మింగిండు, దాన్ని ఎట్లా బయట తీయాలో ట్రై చేస్తుండు. మన నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోతాం. దాని పేరు నా ఆట నా మరల ఇష్టం. ఆవిడ ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటుంది, ఒక స్టెప్ నేర్పిస్తుంది, చచ్చినట్టు ఆ స్టెప్ అలానే చేయాలి. చేస్తే ఇది ఇస్తా. ఒకవేళ చేయలేదనుకో ఉన్నది గుంజుకుంటా. గణపతి నువ్వు ఒక డైలాగ్ చెప్పు గణపతి, నీకు ఇది ఇచ్చేస్తా. ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. సరే ఓ పని చేయ గణపతి, డాన్స్ చేస్తావు నువ్వు. ఏ ఉన్నది ఊపు, నువ్వు నేర్పిస్తే నేను చేస్తా. నాకు రాదురా డాన్స్ అనా, మేము అర్థంతో చెప్పానా? నీకేనా అన్ని చాక్లెట్ రాబోవేనా పిలిచి నాతో డాన్స్ చేపిస్తావేంటి? చిన్నపిల్లాడితో డాన్స్ చేయడానికి నీకేంటమ్మా ప్రాబ్లం? నీ తమ్ముడు అక్క ఎంత ముద్దుగా ఉన్నాడు. తమ్ముడు సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలు తీపి ఆకలి రాజశేఖరా ఓ
సఖీ చెలీ చిన్నపిల్లలు అలానే చేస్తారు రివర్స్ లోనా చాలా బాగా చేసే డాన్స్ రాజశేఖరానికి ఈ రౌండ్ కూడా బ్రహ్మాండంగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం దాని పేరు నా సెలబ్రిటీ ఏ సెలబ్రిటీని చూపిస్తున్నావు మాకందరికి తెలిసిన బాగా ఇష్టమైన ప్లేస్ ఏదిరా అంటే పిట్టగోడ మనం పిట్టగోడ ఎక్కితే చేసే పనులు అన్ని ఇన్ని కాదురా అసలు పిట్టగోడ ఎక్కితే లెట్స్ వెల్కమ్ పిట్టగోడ మూవీ టీమ్ ఇదిగో మీకు విషయం చెప్తాను బ్లాక్ బ్లాక్ చూసారా కాదురా పైనే బ్లాకా జనరల్ గా ఇక్కడ వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ తోటి నేను ఒక సిగ్నేచర్ చేయించుకునే అలవాటు ఉంది మన అందరం కలిసి వీళ్ళకి నేర్పిద్దాం వీళ్ళు నేర్చుకుని మళ్ళీ చేస్తారు రెడీ ఓకే రెడీ 1 2 3 వెరీ గుడ్ ఓకే చలో రెడీ 1 2 3 అందరికి పిట్టగోడ గురించి చెప్పండి అంటే వాట్ ఈస్ వాట్ అసలు పిట్టగోడ టైటిల్ ఎందుకు పెట్టారు దాని మీద మీరు చేసే పనులు ఏమైనా ఉన్నాయా దాని మీద ఏది పడితే అదే ఇంకా మీరు చెప్పండి పునర్నవి భూపాలం చూసావా పునర్నవి భూపాలం ఇప్పుడు మీరు చెప్పండి నా క్యారెక్టర్ దీనిలో దివ్య తన పేరు సో దివ్య అనేది షీఈస్ వెరీ స్మార్ట్ చదువుకుంటది 98% స్టూడెంట్ సో వీళ్ళతో ఏమి ఏముంది రిలేషన్ అనేది మీరు చూడాలి అంటే ఇది ఒక గోడ పిట్టలారా రుచి చూడండి అని చెప్తుంది మీరు బాంబే హీరోయిన్ మాట్లాడుతున్నారు ఏంటి తెలుగు అమ్మాయి కదా మీరు నాకు తెలుగు వచ్చు కానీ కొంచెం అదేంటో బాబా హీరోయిన్ అయిపోగానే వీళ్ళు ఎందుకు బాబా అందుకే నేను చెప్పా నువ్వు హీరోయిన్ అవ్వద్దే అని విన్నా అందరికి నమస్కారం యాక్చువల్లీ పిచ్చగోడ సినిమా ఈ మధ్య అలా మాట్లాడితేనే పిలుస్తున్నారు అందుకే నన్ను మొన్న సమంత దగ్గర 10 మంచిలో పెట్టారు బాబా హీరోయిన్ అవుతాను అంది నేను విక్రమ్ దగ్గరికి ఇల్లు అన్నా త్రివిక్రమ్ దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు మూవీకి అందరూ వచ్చి చూడాలి అంటే దాని ఇంపార్టెంట్ ఏంటి కొత్తగా ఇళ్ళకి లేదా ఆడియన్స్ కి పిట్టగోడ అన్న కాన్సెప్ట్ గురించి చెప్పడానికి ఏం లేదు ప్రతి ఒక్కరు ఏ గ్రూప్ ఏజ్ గ్రూప్ అయినా ఏదో ఒక టైం లో గోడ మీద కూర్చున్న వాళ్ళే లొల్లి చేసిన వాళ్ళే అంతే దానిలో ఇంక డౌట్ లేదు పిట్టగోడ అంటేనే ఈ స్టేజ్ లో ఉంటది కదా ఈ నెల ఎక్కాడు బావ దాన్ని లేదు మా పిట్టగోడ కొంచెం బలమైంది బాగా పైకి ఉంటుంది అందుకే పిట్టగోడ మేము బ్యాచులర్ గా ఉన్నప్పుడు ఎలాంటి గోడని ఎక్కేస్తాం ఎప్పుడైతే మీరు ఎంట్రీ అవుతారో అప్పటి నుంచి ఏ గోడ ఎక్కలేం కరెక్ట్ మన నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదాం దాని పేరు నా ప్రాంక్ కాల్ దీనిలో ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయాలి ప్రాంక్ కాల్ అంటే తెలుసు కదా ప్రాంక్ కాల్ చేసి దీనిలో రూల్ ఏంటంటే మీ పేరు మీరు చెప్పకూడదు వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు అలా ఎక్కువసేపు ఎవరు ఆడుకుంటే వాళ్ళు విన్ అనేది ఒకవేళ వాళ్ళ టైం లోపల మిమ్మల్ని గుర్తుపట్టేశారనుకో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లో నేను ఒకళ్ళని పిలుస్తాను ఓకే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఆడుకోవాలి డన్ ఓకే మనం ఇప్పుడు ఎవరిని పిలుద్దాం అంటే చంటి గారు గన్స్ అంటే అదే చెప్తున్నా కదా నా షో నా ఇష్టం ఎవరినైనా పిలిచేస్తా ఎక్కడున్నాయి అవి ఎక్కడున్నాయి అంటే కేశరాజ్ ఏంట్రా కేశరాజ్ చెప్పాడా అరే పెట్ట గోడ పగిలిపోయి గోడ పగిలిపోయి థియేటర్ లో పగిలిపోతుంది ఆల్రెడీ ఎక్కడెక్కడెక్కడ పగల అక్కడక్కడ నోట్లో ఇంత బెల్లం కొట్ట కేశరాజ్ గారు మీరు జనరల్ గా మీ ఇంటి పేరు కేశ లేకపోతే మీ మీ పేరే కేశ ఓకే ఈ విషయం మనం
మళ్ళీ కనుక్కుందాం కాబట్టి మనం ఈ లోపల ఎవరిని పిలుద్దాం అంటే ఎవరు ఫోన్ చేస్తారు? నువ్వు చేస్తావా? మీ డాడీకా? మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? ఆర్ఎంపి డాక్టర్. ఆర్ఎంపి డాక్టర్ అదిరిపోయింది. డాక్టర్ గారు మీకుంది సార్. ఓకే రెడీ, లెట్స్ కాల్ సత్యవర్ధన్ గారు. కౌశిక్ చేసే పాడు పనులు మీరు వింటారా? సత్యవర్ధన్ గారు మాట్లాడుతున్నారా? అవునండి. మీకు అబ్బాయి ఉన్నాడు కదా కౌశిక్ అని, నా షో నా ఇష్టం పంపించారా మీరు? అవునవును పంపించాము. పంపించినాడు, ఇక్కడ ఏం చేశాడో కూడా చూసుకోవాలిగా మీరు. ఏంటండి షో అంతా స్పాయిల్ చేశాడండి మీ వాడు. సార్ నా ఫోన్ అడగండి సార్. ఒక సెకండ్ ఉండమ్మా, మాట్లాడుతున్నాను కదా. కౌశిక్ అండి, అవంతి థర్డ్ ఇయర్ లో చదువుకుంటున్నాడా? అవును. బీటెక్? బీటెక్ లో ఏం నేర్పిస్తున్నారు వాళ్ళు? ఐఫోన్ 7 సార్. ఒక నిమిషం ఆగమ్మా, మాట్లాడతాం కదా ఇక్కడ. సార్ ఇక్కడ నేను ప్రొడక్షన్ మేనేజర్ మాట్లాడుతున్నానండి. మీ వాడి పద్ధతి ఏం బాగాలేదు, ఇక్కడ షో అంతా సర్వనాశనం అయింది. ఏమైంది చెప్పండి. ఏమని చెప్పండి సార్, ఐఫోన్ 7 అండి, ఐఫోన్ 7 70,000 రూపాయలు ఫోన్ కొట్టేశాడండి. సార్ మీరు ఎందుకంత గిట్టి కరుస్తున్నారు? సార్ నమస్కారం సార్. నమస్తే. మీ అబ్బాయి కౌశిక్ కదండి? ఈ నా షో నా ఇష్టం అనే కార్యక్రమానికి వచ్చాడండి. పాపం ఒక అమ్మాయిది ఐఫోన్ 7 అతను కొట్టేశాడని కంప్లైంట్ వచ్చింది. కొట్టారా? ఫోన్ కొట్టేశాడండి, ఫోన్ దొంగతనం చేశాడు ఇతను. ఎవరు? కౌశిక్, మీ అబ్బాయి. మాట్లాడుతుంది చూడండి. హలో సార్, నేను దివ్యాన్ మాట్లాడుతున్నాను. నేను కూడా బీటెక్ స్టూడెంట్ నే సార్. నా పక్కన కూర్చొని అసలు మొన్నే కొన్నా సార్, మా డాడీ కష్టపడి కొనిచ్చాడు. ఇంకా అసలు స్టిక్కర్ కూడా మిగిలేదు సార్. మరి ఊ అంటున్నారు మీరు, నా ఐఫోన్ 7 మీ దగ్గర ఉందా? మీ అబ్బాయి ఏడి? నాకు తెలియదు సార్, అందరు వెళ్ళిపోయారు ఇక్కడ. నేనేం ఒక్కదానే ఉన్నాను, మా ఇంటికి వెళ్ళాలి. ఎలా వెళ్ళను సార్? నా దగ్గర ఫోన్ కొండేదు. మీరు ఎక్కడుంటారు సార్ చెప్పండి, నేను వస్తాను మీ ఇంటికి. నా ఫోన్ కావాలి సార్, నేను ఎలా వెళ్ళను? జనగాం అంటే చాలా దూరం కదా సార్. ఇది మన హైదరాబాద్ సార్. ఇది మీరు ఎలా వస్తారు? అవునండి హైదరాబాద్ గానీ నేను రావాలి అక్కడికి. మీరు అంటే మీరు వస్తే మీ అబ్బాయితోనే రావాలి కదా సార్, మరి ఆయన ఫోన్ తీసుకొని రావాలి కదా. మీ దగ్గర ఉందా సార్ ఫోన్? అంటే మీరు రండి. నేను మా అబ్బాయితో వస్తాను. చెప్పండి. అన్నపూర్ణ స్టూడియోస్ కి సార్, ఒకసారి మీ అబ్బాయిని తీసుకొని రండి. ఇప్పుడు రావాలా? రేపు రావాలా? ఇప్పుడు రావాలి కదా సార్. ఈ పాపం ఈ అమ్మాయి ఫోన్ పోయిందని ఏడుస్తుంది, ఇక్కడ కూర్చొని ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఫోన్ కావాలి సార్. అవునండి మా అబ్బాయి ఒక్కటే తీసుకెళ్ళాను, మీకు ఎక్కడ చెప్తుంది? అంటే అమ్మాయి పక్కన అతనే కూర్చున్నాడు సార్. అమ్మాయి పక్కన కూర్చుంటావు అబ్బాయి సార్? పక్కనే కూర్చున్నాడు సార్, ఇంకెవరు తీసుకుంటారు? మీరు ఎవరికి ఇచ్చారు? హలో సార్, నేను చూసాను సార్ మీ అబ్బాయి ఫోన్ తీసేయడం. నేను వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నా, దివ్య ఫ్రెండ్ మాట్లాడుతున్నా. నేను చూసాను సార్ మీ అబ్బాయి ఫోన్ తీసాడు, నా కళ్ళారా రెండు కళ్ళతో చూసాను సార్. చూసాను సార్. ఇప్పుడు సార్ నేను ఒక్కదాన్నే చూసాను సార్, ఇంకెవరు చూడలేదు. నేను అమ్మాయి ఉన్నాను సార్, వాళ్ళ అమ్మ నన్న నా నెంబర్ కి ఫోన్లు చేస్తున్నారు సార్. అమ్మాయి ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ కూర్చుని ఏడుస్తుంది సార్. మీ అబ్బాయి కౌశిక్ ఏమో ఎత్తుకే వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు సార్? అవునా సార్? ఓకే సార్, అయితే మీరు డబ్బులు ఇస్తే ఓకే సార్. ఒక్క నిమిషం మా మేనేజర్ మాట్లాడతారండి. ఒక నిమిషం ఉండండి, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను మీకు, ఆగండి ఒక్క నిమిషం. మీరు అక్కడే అలానే ఉండండి ఒక నిమిషం. రే ఎవరు ఎవరి ప్రాంక్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఆయనే మనతో ఆడుకున్నట్టుంది. ఏవే గొప్ప ఆర్టిస్ట్ అని ఫీల్ అయితే గొప్పకే త్రిబుల్ ఆర్టిస్ట్ ఆయన. అసలు ఫేస్ ఫీలింగ్ లేకుండా ఓన్లీ డైలాగులతో యాక్ట్ చేస్తున్నాడు ఆయన బేభత్సంగా. మామూలు మొత్తం నలుగురిని కవర్ చేశాడు. వెనకమాల మనవడు హ్యాపీ, మామూలు హ్యాపీ కాదు. ఏంటి మా అబ్బాయి ఏంటి అని ఇది కూడా లేదు. ఎవడమ్మా పోతే ఏమైంది? ఆయనకి అలవా ఎలా ఇప్పుడు డాక్టర్ గారిని ఎవరినైనా చూడదు. సావు బతుకుల్లో వాడు సార్ సార్ అన్నాను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. జనరల్ గా ఏ ఫాదర్ అలా ఉండరు, కానీ వీళ్ళ ఫాదర్ అలా ఉన్నాడు అంటే ఒకసారి గట్టిగా వీళ్ళ ఫాదర్ కి సీరియస్లీ వాళ్ళ ఫాదర్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన అంత కూల్ గా ఉన్నాడు కాబట్టి వీడు ఇలా షోకి వచ్చాడు. షోకి వచ్చి ధైర్యంగా ఫాదర్ చేయమన్నాడు. కానీ ఏ ఫాదర్ అయితే కూల్ గా ఉంటాడో వాళ్ళ అబ్బాయిలందరూ మళ్ళా సెలబ్రిటీలు అవుతారు. ఏ ఫాదర్ అయితే చాలా డేంజర్ గా ఉంటారో వాళ్ళ అమ్మాయిలందరూ ఇలాంటి హీరోయిన్లు అవుతారు.
ఏ ఫాదర్ అయితే పట్టుకొని పట్టుకొని ఉంటారు ఇలా తయారవుతారు. బట్ బీభత్సం గారు పర్ఫార్మెన్స్ చేసింది పునర్నవి అయితే అదిరిపోయి రెస్పాన్స్ ఇచ్చింది వాళ్ళ ఫాదర్ గారు. ఈ రౌండ్ లో వాళ్ళ ఫాదరే విన్నర్. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు కాసేపు ఆయన్ని టెన్షన్ పెట్టాం కాబట్టి టెన్షన్ పడలేదు ఆయన. బట్ లోపల ఒకటి ఉంటుంది చిన్నగా, ఈడు ఇలా గాడిద పనులు చేయడే ఎందుకు చేశాడు, ఈడు ఇలా ఇంటికి రాని చచ్చాడు అన్నట్టు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మనం వాళ్ళ ఫాదర్ తోటి మాట్లాడదాం. సార్ నమస్తే సార్, నా పేరు చలాకీ చంటి అండి. ఆయన సార్ హలో అయినా చెప్పండి సార్ నాకు. చెప్పండి చంటి గారు, చెప్పండి. అంటే ఇక్కడ ప్రాంక్ కాల్ ఒకటి చేద్దాం, ఎవరికి చేద్దాం అంటే మీ అబ్బాయి నేనున్నానని ముందుకొచ్చి మీతో ఫోన్ చేయమని చెప్పాడు, అందుకే ఫోన్ చేసి మీ అబ్బాయి ఇట్లా ఐఫోన్ కొట్టేశాడని చెప్తే మీరు నిజంగా సూపర్ డాక్టర్ సార్. పేషెంట్ ని ఎలా చూశారో మమ్మల్ని కూడా అలానే చూశారు. కనీసం మీ అబ్బాయి ఫోన్ కొట్టేశాడంటే టెన్షన్ లేకుండా ఎప్పుడు కొట్టేశాడు? మా అబ్బాయే కొట్టేశాడా? ఇది ఎలా ఉందంటే మాకు జ్వరం వచ్చింది సార్ అంటే ఎప్పుడు వచ్చింది, ఎందుకు తిరిగావు వానలో, అలా అడుగుతారండి సార్. కాదు సార్, మీరు కొంచెం మీరు డౌట్ వచ్చింది కదా సార్, మీ అబ్బాయి కొట్టేశాడంటే అడుగు నిజంగా కొట్టేశాడా లేదా అని డౌట్ వచ్చింది కదా. ఏంటి సార్ మాకు ఎలా వస్తాయి మీరు రాదు కదా. మరి ఆడు ఎందుకు సార్ ఐఫోన్ కొట్టేశాడు నిజంగానే? ఎంత చెప్పండి ఇచ్చేస్తాను నేను. బా డాక్టర్ డాడీ, ఐ లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను జనగామ వచ్చినప్పుడు కలుస్తాను, నాకు చిన్న ప్రాబ్లం ఉంది. ఓకే రండి రండి రండి, ఐ యామ్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను జనగామ వచ్చినప్పుడు కలుస్తాను, ఐ లవ్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. వాళ్ళ ఫాదర్ కో సార్ గట్టిగా. నా ప్రాంక్ కాల్ రా, ఇష్టం రౌండ్ లో బ్రహ్మాండంగా ఆడారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, దట్ వాస్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కౌశిక్, థ్యాంక్ యూ కౌశిక, లవ్ యూ డాడీ. ఓ సార్ కౌశిక్ కి గట్టిగా. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం, దాని పేరు నా ఆట నా ఇష్టం. ఈ రౌండ్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ బాబాయ్, నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను, మీరు ఇద్దరు కలిసి రెట్లో డాన్స్ చేయాలి. మా ఓళ్ళు డాన్స్ మామూలుగా ఎరగలేస్తారు. ఓకే నుంచోడమ్మా, మీకు ఎంత అదృష్టం రా. చంటి గారు ఇందాక రౌండే కొంచెం కంఫర్టబుల్ గా ఉంది. మా ఒరిజినల్ ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నారు, వీళ్ళిద్దరు కదా, ఒక పాట వీళ్ళది ఒక పాట వాళ్ళది. ఎందుకంటే కత్తి లాంటి ఫిగర్ ఇక్కడ ఉన్నప్పుడు ఖతర్నాక్ పొరవడు పక్కనే ఉన్నాడు, సెక్సీ ఫిగర్ చూడది. అరే రమ్య, 1 2 3 సాంగ్. ఆపోజిట్ చేస్తుంది ఏంటి, అరే నా కళ్ళు చెబుతున్నాయి. నువ్వు మేల్ అమ్మా, నువ్వు ఫిమేల్ అమ్మా, ఓకేమ్మా, రెడీ అమ్మా, భగవంతుడు 1 2 3 సాంగ్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. మీకు రెట్రో డాన్స్ అది ఎలా ఉంటుందంటే మీకు తెలియదు కదా, రండిరా. 1 2 3 సాంగ్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. కన్నులు చూడని కదవులు పలకని హృదయం చెబుతోంది ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు చేయకపోతే చాలా కష్టం బాబాయ్. రెడీ 1 2 3 సాంగ్. ఆకు చాటు పిండ తడిసే ఒక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది, గోదావరి పొంగొచ్చింది, బాడీ కదలకుండా డాన్స్ చేయడం ఎలా అనేది కనుక్కోవాలి, తెలుసుకోవాలి అంటే దయచేసి మీట్ మిస్టర్ విశ్వ దగ్గరికి రండి. కళ్ళతోటి డాన్స్ ఎలా చేయొచ్చు? ఓన్లీ కళ్ళు. నా కళ్ళు చెప్తున్నాను, నిన్ను వదిలేసాను అనుకుంటున్నావా? ఇంగబా, ఇప్పుడు అదిరిపోయే పిట్ట కూడా పర్ఫార్మెన్స్ చూపించబోతున్నాను. 1 2 3 సాంగ్. అది కనబడితే తాలు నా గుండె గుల్ల, కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల. అది కనబడితే తాలు నా గుండె గుల్ల. పాత సినిమాల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే ఆర్టిస్ట్ లాగా ఏంటి ఇక్కడ నిలబడి చూస్తున్నావు నువ్వు? మరీ ఇంత దారుణమా? అదేంటో నా జీవితం ఇంతటితో సమాప్తం అన్నట్టు. ఏ మాటకు ఆ మాట గాని ఈయనకి పర్ఫెక్ట్ గా లేడీ గెటప్పే కరెక్ట్ బాబు. ఎంత బాగా చేశాడు, నాకే కుళ్ళు పుట్టింది బావా. చూసావా, అది ఒక మగాడు తరుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, ఒక ఆయన తరుచుకుంటే చేయగలుగుతాడు. సో మొత్తానికి ఈ పిట్టగోడ మూవీ థీమ్, మన షోకి వచ్చి అదిరిపోయే పర్ఫార్మెన్స్లు ఇచ్చి మీ అందరినీ ఎలా అయితే ఎంటర్టైన్ చేశారు, ఇదే పరంగా వాళ్ళ సినిమాలో కూడా బీభత్సంగా ఎంటర్టైన్ చేశారు, మీరు అందరూ వెళ్ళి చూడండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ. ఆనందారు తేరింతల సౌవల్లు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఈటీవీ ప్లస్ నెవరెండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏ కుటుంబానికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరిని ఇస్తాం, తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. 20 generation ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్, ఈటీవీ ప్లస్ ఇట్ మస్ట్ ది టైం ఫర్.